ప్రభు మీ దయ్యాలు ఎలగొట్టలేదా? అద్భుతాలు చేయలేదా? ప్రవచనాలు చెప్పలేదా? నీ నామంలో మేము ఎన్నో గొప్ప కార్యాలు కూడా చేశాం కదా, కష్టపడ్డాం కదా, మంచిదే కానీ మీ జీవితాలలో క్రమం లేదు, అక్రమం చేశారు. నాకు అస్సలు అసహించుకునేది ఏమిటంటే అక్రమంగా ప్రవర్తించడం, అక్రమంగా నడవడం, అక్రమంగా ప్రవర్తించడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు నా ఇద్దరు నుంచి వెళ్ళిపోండి, మీ ముఖాలు నాకు చూపించకండి, మా పేర్లు లేవా ప్రభువా, అసలు మీరు ఎవరో కూడా నాకు తెలియదు, వెళ్ళిపోండి అన్నాడు ఒకటి మాట. అయ్యి బాబు, ఆ మాట చదివినప్పుడు అలా గుండెలు పగిలిపోతాయి. వాళ్ళు ఏం తప్పు చేశారు? వ్యభిచారం చేసిన వారులారా, దుర్మార్గుల్లారా అనేం తిట్టలేదు. క్రమం లేకుండా బ్రతకడం అనేటువంటిది దేవునికి అసలు ఇష్టం ఉండదు. ప్రతిదానికి ఒక క్రమం ఉంటుంది, తినడానికి క్రమం ఉంటుంది, ఏమండి మరి పని చేయడానికి, నిద్రపోవడానికి. ఎప్పుడు పడితే అప్పుడు నిద్రపోతే కూడా దేవుడికి కోపం వస్తుంది. కొంతమంది వచ్చిన దగ్గర నుండి రోజు ఈ టైంకి నిద్రపోతారా? అక్రమంగా నిద్రపోతే దేవుడు అసహించుకుంటాడు, అవునా కాదా? ఆడి భార్యతాడు కాపురం చేసుకుంటే క్రమమే. వేరేవాడి భార్యతో కాపురం చేయాలని వాడు పొద్దురు నుంచి సాయంత్రం వరకు అదే గోళ. ఆ దరిద్రుడికి వాడు హృదయం అంతా చెడిపోయి ఉంది, అది అక్రమం. దాని పేరే అక్రమ సంబంధం అంటారు. ఆ భర్త తాము కాపురం చేసుకొని చక్కగా పిల్లలు కానీ హ్యాపీగా ఉంటే పర్వాలా, వేరే వాళ్ళు భర్త ఏమో దొరుకుతాడేమో అని ఏమో ఆలోచన దరిద్రపతి. నా మాటలు ఎలాగే ఉంటే దయచేసి క్షమించండి. ఈ చండాలపు ఆలోచనలు దేవుడు చాలా అసహించుకుంటాడండి, దానినే మనం క్రమపరుచుకోవాలి.